నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో సహకార సంఘ బ్యాంకులో అవినీతి బాగోతం బట్టబయలైంది. రైతులను మోసం చేస్తూ సహకార బ్యాంకు ఉన్నతాధికారులు రుణాలు చెల్లించాలంటూ రైతులకు బ్యాంకుల నుంచి నోటీసులు పంపిస్తున్నారు. అయితే తాము పొందిన రుణాలు ఎప్పుడో సహకార బ్యాంకు జమ చేశామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ తదంగం అంతా బ్యాంకు మాజీ సీఈఓ కాజా మస్తాన్ కనుసైగల్లోనే జరిగిందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులు మాత్రం మేము జమ చేసిన సొమ్ముకు రసీదులు కూడా ఉన్నాయని ప్రస్తుత బ్యాంకు సీఈఓ కృష్ణారెడ్డికి తెలియజేశారు. దాంతో పాటుగానే 2017లో మరణించిన వ్యక్తి పేరుతో ప్రతి ఏడాది లోను రెన్యువల్ అవుతుండటంతో ఈ అవినీతి బాగోతంపై విచారణ జరపాలంటూ ప్రస్తుత సీఈఓ కృష్ణారెడ్డిని కోరగా దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆయన తెలిపారు. 9000 రూపాయలు గోతాల సంఘానికి ఆదాయం రావచ్చు, 1 రూపాయి చూపించలేదు. అవన్నీ ఒక లెక్క ఉంది. లోన్స్కు సంబంధించిన వ్యవహారం కూడా 24 లక్షల 50 వేలు ఎవరికి ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఆ రికార్డులు కూడా ఇక్కడ లేవు. వాయిదాపోయిన బాకీల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అవన్నీ టైం బార్డ్ అయిపోయి ఇప్పుడు నిరర్థక ఆస్తుల కింద ఎంపీ కింద తేలిపోయింది. ఎరువులు ఇత్తనాల్లో దాదాపుగా 25 లక్షల రూపాయలు కుమ్మకోణం జరిగింది. అవన్నీ ఆ స్టాకు లేదు, అమౌంట్లు లేవు. ఇవన్నీ తేల్చవలసిందిగా మేము ఇప్పుడు జిల్లా అధికారులకు, డివిజనల్ అధికారులకు, బ్యాంక్ వారికి, సెంట్రల్ బ్యాంక్ జిఎం గారికి అందరికీ మేము లెటర్ పెట్టున్నాం సార్. అక్కడి నుంచి ఏదన్నా వస్తే దాని మీద యాక్షన్ తీసి మా డబ్బులు రికవర్ అయితే తప్ప మేము కోరుకొని సుకరంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కూడా ఈ సంఘానికి కోల్పోవచ్చు సార్.